మెట్రో రైల్ వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రాజెక్టులో తొలి అడుగుగా ఆన్లైన్ టెండర్లకు ఆహ్వానించింది ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్లు. వచ్చే నెల 12 నుంచి నవంబర్ 20 వరకు టెండర్లు దాఖలు చేసుకోవడానికి సమయం ఇచ్చింది. అమరావతి మెట్రో రైల్ సివిల్ పనులకు ఢిల్లీ మెట్రో ఆన్లైన్లో టెండర్లు పిలిచింది. 12 కిలోమీటర్ల మెట్రో రైల్ మార్గానికి 2 భాగాలుగా విభజించి టెండర్లను ఆహ్వానించారు. మొదటి ప్యాకేజీలో 314 కోట్లు, రెండో ప్యాకేజీలో 390 కోట్లతో టెండర్లు పిలిచారు. మొదటి భాగంలో 5.3 కిలోమీటర్లలో 5 స్టేషన్ల ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించారు. వీటిలో సిటీ క్యాన్సర్ హాస్పిటల్, ఎన్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల, శ్రీ సత్యసాయి మందిర్, బీసెంట్ రోడ్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. రెండో ప్యాకేజీలో 6 కిలోమీటర్ల దూరానికి 6 స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించి టెండర్లు పిలిచారు. 390 కోట్లతో దీని ప్యాకేజీ నిర్ణయించారు. నిడమానూరు, ఎంకిపాడు, రామకృష్ణ వే బ్రిడ్జ్, ప్రసాదంపాడు, రామవరప్పాడు, గుణదల స్టేషన్లు ఉంటాయి. వీటిని 24 నెలల్లోగా పూర్తి చేయాలని ఢిల్లీ మెట్రో నిబంధన విధించింది. ఈ స్టేషన్లలో శానిటేషన్, నీటి సరఫరా, ఇతర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలి. మెట్రో నిర్మాణంపై ప్రభుత్వం తీవ్రస్థాయిలో దృష్టి పెట్టింది. ఇప్పటికే మెట్రో నిర్మాణ బాధ్యతను డిఎంఆర్సీ మెట్రో చీఫ్ శ్రీధరన్ కు అప్పగించింది. సీఎం బాబుతో మెట్రో శ్రీధరన్ సమావేశమై 2-3 సందర్భాల్లో చర్చించారు. 2018 కల్లా మెట్రో మొదటి దశ పూర్తి కావాలనే ఆలోచనలో ఉంది సర్కార్. విజయవాడ మెట్రోకు కేంద్రం సానుకూలంగా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పిన వెంటనే ఏపీ ప్రభుత్వం చొరవతో త్వరితగతిన టెండర్లను పిలవడం విశేషం. ఈ ప్రక్రియతో బెజవాడ మెట్రో పని వేగవంతమైనట్లే. నవంబర్ 20 టెండర్ల దాఖలుకి చివరి తేదీగా నిర్ణయించారు. విజయవాడ మెట్రోకు జపాన్ సంస్థ జైకా నిధులు అందించేందుకు సిద్ధంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం దూసుకుపోతోంది.